నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ శంకర. వెల్కమ్ టు కామనల్ లైబ్రరీ. నంబట్ రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, రోజా గారు, మార్గాని భరత్ గారు గడిచినటువంటి 3-4 రోజులుగా వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ విమర్శలు, పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థని దుయ్యబట్టిన తర్వాత నుంచి కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని గారు అని పిలవనప్పటి నుంచి కానీ, వారాహియాత్ర గడిచినటువంటి 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి వారాహియాత్ర తర్వాత ఈ నలుగురు గెలిచినటువంటి శాసనసభ్యులు, ఎందుకంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలకి అది చాలా ప్రగాఢమైనటువంటి గర్వకారణమైన విషయం. గెలిచినటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి దానిలో ఉండేటువంటి సాంద్రతతో సంబంధం లేకుండా వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళని ఎవరు మనబోటి సామాన్యులు కానీ, సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు కానీ, తమ తమ స్థాయిల్లో సమాజంలో వ్యక్తుల యొక్క అభ్యున్నతి కోసమో లేకపోతే వ్యక్తుల యొక్క స్వేచ్ఛ కోసమో వాళ్ళ యొక్క గౌరవం కోసమో పోరాడేటువంటి వ్యక్తులు మాట్లాడడానికి వాళ్ళ దృష్టిలో అర్హత లేదు. ఎందుకంటే మనం ఎవరో సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయలేదు కాబట్టి, ఒకవేళ చేసినటువంటి పార్టీల్లో అనూహ్యమైన సీట్లు రాలేదు కాబట్టి, బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగం ప్రకారం మనకి రైట్ టు స్పీచ్ అనేటువంటిది రైట్యుయస్గా ప్రాపర్ వేలో మనం వాడడానికి కూడా వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి గెలిచినటువంటి శాసనసభ్యులు, గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ గారితో కలిపి నేను ప్రజల ముందుకి చాలా స్పష్టంగా ఈ వీడియో ఎంత లెంగ్త్ వెళ్తా తెలియదు, ఎందుకంటే నలుగురికి సంబంధించి చేయాలి కాబట్టి నేను స్పష్టంగా అయితే నా ఉద్దేశాన్ని మీ ముందు పెట్టదలుచుకున్నాను. ఈ నలుగురు ప్రజాప్రతినిధుల కింద గెలిచి ప్రజలు అంటే మనం టూత్పేస్ట్లు, టూత్పిక్లు కానించి ఇంట్లో కొనుక్కునేటువంటి నిత్యావసర వస్తువులతో సహా మనం వాడేటువంటి కార్లు, బళ్ళు, పెట్రోళ్ళు, మనం కట్టేటువంటి కరెంట్లు, ప్రతి దాని మీద మనం కట్టేటువంటి పన్నుల ద్వారా వీళ్ళకి చక్కటి ఖరీదైనటువంటి కార్లు, గన్మ్యాన్లు, పర్సనల్ అసిస్టెంట్లు వీళ్ళు మనల్ని ఉద్ధరిస్తారని, మన నిత్య జీవితంలో మన పోరాటంలో మనం సైతం పట్టించుకోలేని మన వీధి సమస్యలు, ఊరి సమస్యలతో సహా వీళ్ళందరూ గలమెత్తి సరైన నిర్ణయం దిశగా తమ తమ నియోజకవర్గాలను తీసుకెళ్తారని ఎన్నుకున్నాం. దీని మీద అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు సైతం విభేదించలేరు కదా, ఇంకా వేరే దేనికో అయితే వీళ్ళు ఎవరిని గెలిపించలేదు కదా. ఈ పాయింట్ స్టిక్ ఆనే ఈ వీడియో చివరి వరకు. ఆటో సోదరులు ఉంటే ఆటో సోదరులు, కార్లు ఇల్లు ఉంటే కార్ల మిత్రులు, ఎక్కడైనా ఖాళీగా ఉండే సోదరులు ఉంటే బ్లూటూత్ పెట్టుకునే సార్ ఒకసారి వినండి. నేను అడిగేటువంటి ప్రశ్నల్లో ఏమి తప్పుందో నాకు దయచేసి తెలియజేయండి, ఎందుకంటే ఇక్కడ ఫెనాటిక్గా మనం మాట్లాడేటువంటి అంశాలు కాదు కదండి. ఇప్పుడు ఫస్ట్ రోజా గారిది మనం తీసుకుందాం. అక్క మాట్లాడుతున్నారు, నీకు ఆనడా చిటికెన వేలు మీద ఉందంటారా మా సైన్యం. సరే నేను చిటికేసి చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు రోషం పౌరుషం ఉంటే, నువ్వు నిజమైన హీరో అయితే, నీకు కలేజా ఉంటే 175 స్థానాల్లో జనసేన నుంచి సింగిల్గా క్యాండిడేట్లు పెట్టి పోటీ చేయి, అప్పుడు మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు కావు. ఓకే, సో ఇది ఈవిడ ఒక ఫస్ట్ పెట్టింది. దీని నుంచి మనం ఇంకొక దానిలోకి కూడా వెళ్దాం. మనం అక్క మాట్లాడిన మాట ఇంపార్టెంట్, నేర్పించమ్మా జగన్ కి లేదా నేను నేర్పిస్తాను అంటాడు. సన్నీ లేను వేదాలు మళ్ళించినట్టుంది ఆయన చెప్పేది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సంస్కారం నేర్పిస్తారంట. సరే, సో ఇప్పుడు విషయంలోకి వెళ్తే గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు, అలాగే కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి యూత్ అడ్వాన్స్మెంట్ అండ్ టూరిజం డెవలప్మెంట్ శాఖ మాత్యులు, అంటే యువతని ముందంజలో పెట్టేటువంటి, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే కూడా మన రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి దిశగాను అత్యున్నతమైన స్థానంలోనూ నెలకొల్పడం కోసం ఆ శాఖ మాత్యుల కింద ప్రజాధనాన్ని జీతాల కింద ఫెసిలిటీస్ కింద ఇస్తా అమ్మగారిని మనం పెట్టుకున్నాం. మీరు ఎప్పుడైనా గూగుల్లోకి వెళ్ళి టూరిజం ర్యాంకింగ్ ఇన్ ఇండియా అని కొడితే ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంటుంది, తెలంగాణ 6వ స్థానంలో ఉంటుంది. గడిచినటువంటి 2-2.5 దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అరకు, అంటే చాలా శీతల ప్రాంతాలు ఉండేటువంటి అరకు, అరుసు మిల్లి కానించి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి అటవీ ప్రాంతాలు, అలాగే వైజాగ్ లాంటి విశాఖ తీరంలో ఉన్నటువంటి సహజమైన సముద్రం, అక్కడ న్యాచురల్ హార్బర్ లాంటి అట్రాక్షన్సు, విజయవాడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం కానించి కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా పర్యాటక ప్రాంతాలు, ఇలాగా మనం రాష్ట్రం మొత్తం తీసుకుంటే మన పెద్ద తిరుపతి హయ్యెస్ట్ పిల్గ్రిమేజ్ ఫుట్ఫాల్ ఉండేటువంటిది, ఇలాగ మన శ్రీశైలం కానీ, ఇలాగ మనం అప్పుడు భద్రాచలం కలిసి ఉన్నప్పుడు భద్రాచలం అయితేనే, ఇప్పుడు మనం ఇలాంటి అన్నీ కలగలుపుకుంటే ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పర్యాటక ప్రాంతాల కింద మన రాష్ట్రం న్యాచురల్గా జియోగ్రఫికల్గా బ్లెస్ చేయబడింది. అయితే ఈవిడ శాఖ తీసుకున్న తర్వాత ఎప్పుడన్నా అసెంబ్లీలో ప్రజలు దయచేసి మనస్ఫూర్తిగా ఆలోచించండి,
శ్రీశైలం వెళ్ళేటువంటి దారిలో జరుగుతున్నటువంటి యాక్సిడెంటుల్ని నివారించడం కోసం ఘాట్ రోడ్డుని అమ్మగారు ఏమన్నా మరమ్మతులకో కొత్త టెక్నాలజీ వాడకం ద్వారా అర్ధరాత్రి పూట్ల పొద్దున్న సోలార్ ల్యాంప్స్ లాంటివి నిత్యం కూడా ఛార్జ్ అయ్యి అటు ఎలక్ట్రిసిటీ బోర్డు మీద ఇబ్బంది లేకుండా రోడ్డు మొత్తం కూడా కాంతి వర్జింపదట్టు కానీ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి అటవీ ప్రాంతాన్ని సేవ్ చేసేటట్టు కానీ భారతదేశంలోనే కాకుండా ఇంక ఎక్కడా కూడా లేనటువంటి ఎన్నో గొప్ప మాన్యుమెంట్స్ ఉన్నటువంటి అమరావతి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ పంచారామ క్షేత్రాలు కానీ భారతదేశంలో ఇంకెక్కడా కూడా చెప్పుకోవడానికి అవకాశం లేనటువంటి పెద్ద తిరుపతి లాంటి ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి చోట విభిన్నమైనటువంటి టెక్నాలజీ విధానాలతో సౌలభ్యత కనిపించేటువంటి విధానంలో కానీ టూరిజంని ఓవరాల్గా టీటీడీతో కలిసి విభిన్నమైనటువంటి పంచాయతీలతో కలిసి అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖతో కలిసో ఎక్కడైనా అమ్మగారు సమీక్షలు పెట్టడం కానీ ఇదిగో ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్యలు ఇవి నేను టూరిజం శాఖ మాత్యురాలి కింద ఇంత బడ్జెట్ నేను క్యాబినెట్లో ప్రతిపాదించి జగన్మోహన్ రెడ్డి గారిని వెంబడించి ఇంత నేను అలోకేట్ చేయించుకుని ఇదిగో రోజా వచ్చింది టూరిజం మినిస్టర్ కింద తీసుకున్నది అంటే ఓన్లీ హెరిటేజ్ సంబంధించినటువంటిది ఏం పెట్టుకున్నారని అడుగుతా ఉన్నారు అమ్మగారు కొన్ని నాటిలో నాకు అది గురించి మాట లేదు ఇప్పుడు ఆవిడ ఏం పెట్టుకున్నారు ఎవరితో ఏం పెట్టించుకుని ఇట్లు నేను మాట్లాడ తెలుసుకుని ఈ వీడియో శాంటిటీని దెబ్బతీ తెలుసుకోవాలా సన్నీ లేదంటే ఆవిడకి ఏదైనా గొడవలు ఉండొచ్చు ఇండస్ట్రీలో కాంపిటీషన్ అన్న కామను ఆవిడ వెళ్ళిపోయింది ఇండస్ట్రీలో ఈవిడ అప్పుడు వినియోగించుకోలేకపోయింది ఏదో ఆ ప్లేస్లో మార్పులేదు గొడవలు ఉంటాయి ఇద్దరు ఏం వీడియోలు చేశారంటే భగవంతుడు తెలియదు మన గురించి మాడుకోద్దు మనం అయితే ఆవిడ ఆ శాఖ మాత్సరాల కింద ఉంటా ఆవిడ అడిగినటువంటి ప్రశ్నలు ఇన్ని నిమిషానికి 16 నుంచి 23 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సెంట్రల్ ఏసీలో కూర్చోబెట్టి అసెంబ్లీలో వీళ్ళతో డిబేట్లు పార్టిసిపేట్ చేసి ప్రజలకున్న సమస్యలు నెరవేర్చండిరా శాఖలుగా సమస్యల్ని పంచుకుని వాటి పరిష్కారానికి వెళ్ళండిరా అంటే అమ్మగారు తీసుకొచ్చినటువంటి నూతన జీవోలు ఎన్ని యూత్ ఎన్హాన్స్మెంట్ కోసం ఆ బైర్రెడ్డి అనే పాప ఆ కురోని పక్కన పెట్టుకుని ఆ శాప్ చైర్మన్తో పాటు అతను ఏదో కో బలిచ్చే ముందు మేకపోతను వేసినట్టు కొడాలని అని పిలుస్తాడు ఇలా పిలుస్తాడు వాళ్ళు పిలుస్తాడు వీళ్ళందరూ పాపం అతను నిజంగా అతను ఆర్థిక పరమైనటువంటి తలకాయ పోట్లు ఏమున్నాయి విషయాలు ఏమన్నా బయట పొలిటికల్ సర్కిల్స్లో అడితే ఆ కురోడు అసంతృప్తి గురించి మాట్లాడుతూ ఉంటారు ఎంతవరకు వాస్తవమో తెలీదు ఆ కురోని పాపం అలా మేపుతా ఆ కురోని ఆ కర్నూలు జిల్లా నుంచి మిగతా జిల్లాలో తీసుకొచ్చి ఆ ఫాల్సిఫైడ్ సోషల్ మీడియా బ్రాండింగ్ ఇచ్చుకుంటా పోతా పాపం వీళ్ళందరికీ కూడా ఏదో హెంచ్మెన్స్ని అంటే ఏదో ఆయన చెప్పుకుంటూ వచ్చడం కూడా ఏదో వీడియోలో ప్రైవేట్ ఆర్మీ ఉన్నదని చెప్పి పాపం అలా బలి చేస్తున్నారేమో రాజకీయంగా పురోగతి లేకుండా ఎలాగ కురోన్ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం కాబట్టి అక్కడ కాకుండా ఏ కర్నూలు ఎంపీ ఎత్తామని ఇంకోటి ఎత్తామని ఏమన్నా మాయ మాటలు చెప్తున్నారేమో మాట్లాడితే ఇవి భయ వేసే పండు వెళ్ళా పాప కురోన్ పక్కన పెట్టుకుని ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది అవుట్డోర్ స్టేడియంలు కట్టారు ఇండోర్ స్టేడియంలు కట్టారని అంటే మన పరిధి అదే అంటే పరిధి అంటే టూరిజం శాఖ మార్చుల కింద మీ పరిధి ఏంట్రా అంటే టూరిజం శాఖ మార్చుల కింద ఇదిగో ఇది ట్రబుల్సమ్ రోడ్లు ఈ టూరిస్ట్ స్పాట్కి ఇక్కడ టూరిస్టులు రీచ్ అవ్వడానికి ఉన్నటువంటి సమస్యలు నేను ఇవి నిలువరించానని చెప్పే దమ్ము మనకి లేదు 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను మనం నోటిఫై చేసింది లేదు అక్కడ లోకల్ కమ్యూనిటీ ఎవరైతే అరకు వ్యాలీ ఉంటుంది అక్కడ బొంగు చికెన్ ఫేమస్ అనుకోండి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ఆ లోకల్ కమ్యూనిటీకి అప్లిఫ్ట్మెంట్ ఇవ్వడం కోసం మనం ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీసో కొత్తగా అక్కడ పెట్టినటువంటి మాడ్యులర్ కిచెన్స్ లాంటివో పోనీ అక్కడ ఉన్నటువంటి మోబైల్ టాయిలెట్స్ లాంటివో అక్కడ ఉన్నటువంటి రోడ్డు కనెక్టివిటీకి సంబంధించి ఏదైనా కొండ చుట్టూ తిరగేలాల్సి వస్తూ ఉంటే ఆ కొండను డిస్టర్బ్ చేయకుండా ఏదైనా రోప్వేల్ లాంటివి అమర్చడాలు లాంటివో ఏమీ మనం చేయలేదు కదా రోజా గారు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలవడమే మొగతనమైతే గెలిచిన 171 స్థానాల్లో మీ శాఖ మార్చులు కానీ మీరు కానీ మీలాంటి ఎమ్మెల్యేలు కానీ చేసినటువంటి ప్రజా ప్రయోజనార్థం ఏముందని మీకు దమ్ము మీకు ధైర్యం మీరు చెప్తున్నటువంటి ఆయన రగేరా వగేరా కలేజాలన్నీ కలగలిపితే ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టిస్తారు 151 మంది ఎమ్మెల్యేలతో 10-12 శాఖల్లో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రులతో ఎప్పుడన్నా అనర్గళంగా ప్రజావాణి లాంటిది పెట్టించగలుగుతారా ఎన్నికలకు ముందు మీకు దమ్ముందా నెలకు ఒకసారి ముఖ్యమంత్రిని నియోజకవర్గాన్ని తీసుకురావడానికి మీకు దమ్ముందా రోజా మీ శాఖలో ఉన్నటువంటి సమస్యలు మీరు పరిష్కరించారని చెప్పి వారానికి ఒకసారి ప్రెస్ మీట్ పెట్టడానికి మీకు దమ్ముందా రాష్ట్ర యువతని ఇలా సన్మార్గంలో పెట్టి ఎదురు నడిపించడం కోసం మీరు ఎంత కృషి చేశారని చెప్పడానికి మీకు దమ్ముందా రానున్న రోజుల్లో అసెంబ్లీ సెషన్స్లో కేవలం ప్రజా సమస్యల మీద తప్ప వ్యంగ్యంగా మాట్లాడకుండా ఉంటానని చెప్పడానికి మీకు దమ్ముందా శాఖ పనులకి సంబంధించిన ఈ తప్ప ఇలాంటి సోది చెప్పడానికి ప్రెస్ సమయాన్ని మా సమయాన్ని దుర్వినియోగం చేయమని చెప్పడానికి మరి ఇంకెందుకు దమ్ము ధైర్యం గురించి గెలిపోవటం గురించి మాట్లాడుతూ ఉంటారు మీ పార్టీ కార్యకర్తలు ఇంకా నయం బాబాసాహెబ్ అంబేద్కర్నో లేకపోతే
కరెన్సీ నోట్ల మీద ఉన్నటువంటి మహాత్మా గాంధీని కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో జగనన్నలా పోటీ చేసి గెలిచావనా? నీ పోటీ వేయాలి, జగనన్న 150 సీట్లు వచ్చినాయి కాబట్టి ప్రపంచంలో పక్క గెలాసీలు ఇంకెవడో కూడా అలా గెలవలేదు కాబట్టి ఆయన పోటే. ఆంధ్రప్రదేశ్లో వేసేటువంటి కరెన్సీ నోట్ల మీద కొత్త నోట్ల మీద ఏమని చెప్పాలా? సిగ్గేము లేదు మనకి. గెలవడం అంటే ఒక సర్వెంట్ సెలక్షన్ లాంటిది. రాష్ట్రానికి పనోడిని సెలెక్ట్ చేసుకున్నాం, చేసుకున్న పనోడి పనితనం గురించి కదా మనం మాట్లాడాలి. పనోడు సెలెక్ట్ అయితే పండగ ఎందుకు అయింది? రాష్ట్రానికి మీరందరూ పనోళ్ళు కదా, యూర్ ఆల్ సర్వెంట్స్ టు పబ్లిక్ కదా. పబ్లిక్ సర్వెంట్స్ అయిన మీరు సెలక్షన్లోనే ఏదో పెద్ద ఎలక్షనో సెలక్షన్లోనే అన్నీ అయిపోయినా ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రజలకు చైతన్యం లేదనా? మిమ్మల్ని అడగరానా? మా డబ్బులు తింటా, మా జీతబత్యాలు తింటా, మా ఎదురుకుండా మొరంబని మాటలు మాట్లాడతారేంటి? గెలిపోవటములతో మీరు గెలిస్తే ఎవరికి ఉద్ధరించినట్టు ఊరు కొట్టిస్తారు లేసినట్ట? ఎవరికది నాకు అర్థం కాల. ఇప్పుడు నెక్స్ట్ నువ్వు మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ పర్సనల్గా మాట్లాడదాం, మా డార్లింగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. రాంబాబు వచ్చాడు. అతనితో జీవన జీవితంలో కానీ రాజకీయంలో కానీ ప్రయాణం చేసినటువంటి వ్యక్తుల్ని నాకు చూపించమని అడుగుతా ఉన్నా. ఎస్, ఇవాళ చూడండి, ఆయన సరే రాపాక వరప్రసాద్ గారు ఆయన ఓడిపోయి నేను గెలిచాడు. ఈయన వెళ్తే ఆయన ఏం చేశాడు తెలుసా మీకు? అసలు నేను ఓడిపోతే ఈయన ఎందుకు గెలిచాడు అనే పాపం. అతను ఇష్టమైనట్టు చూశాడు, అతను అక్కడ ఉమ్మడలేకపోయాడు, మా దగ్గరికి వచ్చేసాడు అంతే. ఇదేలా పార్టీలో ఈ పార్టీలోకి రాదు కానీ అంటే ఎలాగా? రఘురామ కృష్ణరాజు మీ దగ్గర ఇమ్మడలేకపోయినట్ట? గడిచినటువంటి ప్రభుత్వంలో 61 స్థానాలు 62 స్థానాలు సంపాదించుకున్న తర్వాత 21 మంది ఎమ్మెల్యేల పై చెక్ మీ దగ్గర ఇమ్మడిపోయినట్ట? బోమాకిలి ప్రియారెడ్డి లాంటి వాళ్ళు బయటికి వెళ్ళి శాడిస్టు సైకో అని చెప్పినట్ట? లేకపోతే తదితర మంత్రులందరూ కూడా బయటికి ఆ రోజు వెళ్ళి టీడీపీలో మంత్రి పదవి కోసం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దుయ్యబెట్టినట్ట? మైసూరారెడ్డి ఏమైపోయాడు? అసలు మీ పార్టీకి సంబంధించినటువంటి సింబలు ఎంబలము పేరు గురించే గొడవ పెడతా పలానా వ్యక్తి ఎవరో కూడా నేనే ఆ పార్టీ పెట్టానని చెప్తున్నటువంటి వ్యక్తి ఏమైపోయాడు? ఇలాంటివి మాట్లాడుకుంటే చాలా చీప్ అనిపించదా నీకు అంబటరాంబాబు? ఇంత వయసు వచ్చింది, ఒక శాఖను నువ్వు మెయింటైన్ చేస్తా ఉన్నావు, ఇరిగేషన్ శాఖ మార్చుడి కింద నీ బతికేంద్ర అంటే పక్క పార్టీలకు ఎవడొచ్చాడు ఎవడు వెళ్ళిపోయాడు తెలియకుండానా? ఇవాళ మన పార్టీ అధికారంలో ఉంది కాబట్టి రాపాక వరప్రసాద్ వస్తాడు, ఇంకోటి వస్తాడు, ఇంకోటి వస్తాడు. ఈ వీడియోలో మళ్ళీ తోట చంద్రశేఖర్ గురించి మాట్లాడుతూ ఉంటావు, ఈ వీడియోలో ఇంకొకరి మాట్లాడుతూ ఉంటావు. మరి వీళ్ళందరికీ నువ్వు టికెట్లు ఇచ్చి గెలిపించుకోపోయావు అంత పెద్ద మగోడివి, వీళ్ళమే అంత సానుభూతి ఉన్న మగోడివి, వీళ్ళందరినీ మీ పార్టీలో గెలిపించుకోపోయావా? పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి రాజు రౌతేజ గురించి మాట్లాడి ఎదవేడుపులు పెడుతూ ఉన్నావు కదా? వీళ్ళందరూ బయటకు వెళ్ళిన తర్వాత ఏ ఎరాలో ఏ స్పియర్లో వీళ్ళందరూ అచీవర్స్? రాజు రౌతేజ సొసైటీ చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి? ఏ పబ్లిక్ ఫోరంలో పలానా రాజు రౌతేజ స్పీచ్ విని చచ్చిపోయేవాడు బతికాడని చెప్పినాడు ఒకటి పేరు చెప్పు నువ్వు? పలానా బీఆర్ఎస్ పార్టీ కింద వెళ్ళినటువంటి తోట చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి రాజకీయంగా పలానా ఒక 20 మంది ఒక 30 మంది కుర్రలు చైతన్యవంతులుగా తయారు చేసిన ఇప్పుడు కాదు, ఇప్పుడే కొత్తగా పదవి తీసుకున్నావు కదా, నువ్వు రానున్న 10 ఏళ్ళలో చెప్పు నువ్వు? ఇప్పుడు జనసేన పార్టీలో చెప్పినటువంటి వద్దండ్లందరినీ నీ దగ్గర తీసుకెళ్ళి ఎంత మంచి కనుకులు లాంటి వాళ్ళని, ఎంతమంది బంగారపు కనుకుల్ని కూడా పవన్ కళ్యాణ్ వదులుకున్నాడని చెప్పు నువ్వు? నీకు దమ్ముందా? నీ పార్టీలు వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చేటువంటి కెపాసిటీ నీకుందా? నీ టిక్కెట్ నీ దిక్కు దేవాలని నెక్స్ట్ టైం వస్తుందరా తెలీదు. నీ బొత్తుకు మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం సరే. ఇప్పుడు మనం కాసేపు ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. నీ శాఖ ఏంటి? ఇరిగేషన్ శాఖ కదా. భారతదేశంలోని అత్యున్నతమైనటువంటి స్థానంలో పంజాబు, హర్యానా తర్వాత ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది న్యాచురల్గా 49% గ్రౌండ్ వాటర్స్ మీద డిపెండ్ అయ్యి ఇరిగేషన్. ఇరిగేషన్ అంటే ఏంటి? సైన్స్ ఆఫ్ డైవర్టింగ్ వాటర్ ఫర్ అగ్రికల్చర్. మనకి భూగర్భ జలాలని కానీ వర్షపాతం ద్వారా వచ్చేటువంటి జలాలను కానీ సర్ఫేస్ వాటర్ని కానీ వీటిలన్నింటినీ కూడా పాడవకుండా సముద్రంలో కలిసిపోకుండా మనం వ్యవసాయం కోసం మరలించడం తరలించడం అనేటువంటిది సైన్స్, అది ఇరిగేషన్. అట్లాంటి ఒక మహోన్నతమైన శాఖ ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో కొన్ని లక్షల ఎకరాల సాగు భూమికి నీరు అందించాల్సినటువంటి మహోత్తరమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి నువ్వు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 199 లక్షల ఎకరాల సాగు భూమి ఉంటే అందులో 103 లక్షల ఎకరాలు మాత్రమే ఇవాళ నీరు అనేటువంటిది కాన్స్టెంట్గా అందేటువంటి పరిస్థితి ఉంటే నువ్వు తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయాలు ఏమి? నువ్వు మరమ్మతులు చేసినటువంటి ట్యాంకులు ఎన్ని? నువ్వు మరమ్మతులు చేసినటువంటి వాటర్ కెనాల్స్ ఎన్ని? ఇవాళ రెయిన్ వాటర్ సిస్టమ్ని ఇంకా ప్రోగ్రెసివ్గా విలేజ్ లెవెల్లో డెవలప్ చేసినటువంటి పరిస్థితి ఏమి? కొత్త క్రాప్స్కి సంబంధించినటువంటి హర్డిల్స్ని, సాధక బాధకాలని తొలగించడానికి చేసిన ప్రయత్నాలు ఏమి? దొంగ విత్తనాలు కొనుగోలు ఇప్పటికీ నష్టపోతున్నటువంటి రైతులకి నువ్వు తీసుకొచ్చినటువంటి నూతన నిర్ణయాలేమి? అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో చైనా, జపాన్ లాంటివి, రష్యా లాంటివి కూడా ఎడారిలో కూడా పంటలు పండించేటువంటి పరిస్థితులు కనబడతా ఉంటే ఇంటి మీద సైతం చిన్న చిన్న కాయగూరలు పండించుకోవడం అనేటువంటిది అతి కామన్ ఫ్యాషన్ అయిపోయినటువంటి ఈ రోజుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహజ అన్నపూర్ణ కింద నువ్వో ఇంకొకటి చేసి వచ్చింది కాదు, సహజ అన్నపూర్ణ కింద ఆశీర్వాదం ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఏ ఇరిగేషన్ శాఖ కింద నువ్వు డెవలప్ చేసుకుంటూ పోయినావు? ఎన్ని ఇరిగేషన్ సమీక్షలు పెట్టినావు? అసలు నిన్ను అభిమాని నిన్నేమన్నా మళ్ళీ మాట్లాడు, గెలుపా, గెలుపు అంత పెద్ద మొగతనమా?
గెలిచి ప్రజలకు సేవ చేయడం మొగతనమా? ఎవరా ఉన్మాదులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు? ఎవరా ఉన్మాదులు వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు? ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ఇలాంటి పోరంబోకు ప్రెస్ మీట్లు పెడతా, ఇలా నవరంధ్రాన్వేషణలు చేస్తా కూర్చుంటామంటే రాష్ట్రం అధోగతి పాలు ఎందుకు అవుతుందని అడగరా? ఇలా వైట్ అండ్ వైట్ వేసుకుని పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లు పెడతా ఉంటే మళ్ళీ వీళ్ళతో ప్రజాసేవకుల్లాగా మీరు హైదరాబాద్లో కూర్చుని ఎందుకు మాట్లాడుతున్నారు? నేను మాట్లాడేది ప్రజలకు అర్థమవుతుంది. నేను హైదరాబాద్లో కూర్చుని అండమాన్ నికోబార్లో ఉంటే ఏంటి? నేను ఏమన్నా పబ్లిక్ రిప్రజెంటేటివ్నా? పబ్లిక్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్నా? పబ్లిక్ ఆఫీస్ హోల్డ్ చేస్తున్నానా? జనాల సొమ్మిలోనే మింగితింటున్నానా? నా కష్టాల జీతం, నా డబ్బులతో, నాకున్న కెమెరా, నాకున్న లైట్లలో, నాకున్న సమయాభావంలో కొద్ది సమయమైనా ప్రజలకు ఇది మంచిది చేయడం చెప్పే నా ప్రయత్నం వృతాభక్తిగా చేస్తున్నా. జనాల డబ్బులు 3.5 లక్షల రూపాయలు జీతాలు తీసుకునే వాళ్ళు, జనాల డబ్బులతో పిఎల్ పెట్టుకునే వాళ్ళు, జనాల డబ్బులతో 10 కార్లు కానివాళ్ళు తిరిగేవాళ్ళు, జనాలను బెదిరించి జనాలను అదిరించి వచ్చినటువంటి పదవులతో మళ్ళీ అదే జనాల దగ్గర ల్యాండ్ సెటిల్మెంట్ చేసేటువంటి పోరంబోకోళ్ళతో పోలిస్తే మా బోటల నుంచి చాలా బెటర్ కదండి. అందుకని అంబటి రాంబాబు గారు దయచేసి శాఖ మీద శ్రద్ధ పెట్టండి సార్. దయచేసి ప్రజలకు చెప్పండి సార్, నేను వచ్చిన తర్వాత కాలుష్యం అవుతున్నటువంటి భూగర్భ జలాల్ని హార్టికల్చర్ వల్ల కావచ్చు, ఆక్వాకల్చర్ వల్ల కావచ్చు, ఏదన్నా కొత్తగా వదిలేటువంటి మందుల వల్ల కావచ్చు, నేను వీటిని రీసైకిల్ చేయడం కోసం, వాటిని రీఫర్బిష్ చేసుకోవడం కోసం, ఆ నీటిని మళ్ళీ రీఅలొకేట్ చేసుకోవడం కోసం ఈ రకమైన మరమ్మతులు, ఈ రకమైన చర్యలు తీసుకుంటున్నా. భూగర్భ జలాల సంరక్షణ కోసం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మాచ్యుడిగా కట్టుబడి ఉన్నాను అని చెప్పే దమ్ము మీకున్నదా? ఎందుకు సార్ ఈ ప్రెస్ మీట్లు, పనికిమాలిన ప్రెస్ మీట్లు? మీరంత పెద్ద మొగోళ్ళు కదా సార్, శాఖ గురించి మాట్లాడండి సార్, ఇరిగేషన్ గురించి తెలియజేయండి సార్, కొత్త అగ్రికల్చర్ యూనివర్సిటీలకు ఏమైనా పర్మిషన్లు ఇప్పించగలుగుతారేమో చూడండి సార్. 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన అగ్రికల్చర్ చేస్తానని రిపోర్ట్లు చెప్తున్నాయి సార్. అంటే రానున్న 20 సంవత్సరాల్లో అగ్రికల్చర్ వ్యవసాయం చేసే వయసు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటుంది సార్. మనం ఎక్కడి నుంచో చిరుతపుల్లు తెచ్చుకున్నాం కదా సార్, ఆ మాదిరి పక్క దేశం నుంచి ఏమైనా చిరుతపుల్లు తీసుకొచ్చినట్టుగా మనం ఈసారి ఏమైనా రైతులు పక్క దేశం నుంచి దిగుమతి చేసుకునే దౌర్భాగ్యానికి వెళ్ళిపోతామేమో సార్. యువతని వ్యవసాయం వైపు నడపడం కోసం తమదైన శైలిలో మంచి ప్రెస్ మీట్లు పెట్టండి సార్. అగ్రికల్చరల్ బీఎస్సీ గురించో, అగ్రికల్చరల్ పీజీల గురించో, అసలు అగ్రికల్చర్ మీద ఉన్నటువంటి అడ్వాంటేజెస్ గురించో, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోయేటువంటి రాయితీల గురించో, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మద్దతు గురించో చెప్పండి సార్. దయచేసి శాఖ సార్, వీలాంటి పోరంబోకాలకు వస్తుందండి సార్ మినిస్ట్రీ, నాకు అర్థంగా కడుతున్నా. మీరు కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, రోజా కానీ, యువర్ ఫిట్ ఫర్ నథింగ్ సార్. సీరియస్లీ మిమ్మల్ని ఎంచాలి అంటే విద్యు ఉంటే చాలు సార్, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మీద అవగాహన ఉంటే చాలు సార్, పోటీ పడి గెలిచిన వాళ్ళు మీ గురించి మాట్లాడాలంటే చాలా తప్పు సార్. ఎందుకంటే మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు అందరూ నాలాంటి వాళ్ళే ఉంటారు సార్. 2 లక్షల మంది మీ నియోజకవర్గంలో ఉంటే మీకు ఓట్లు వేసిన 60-70 వేల మంది నాలాంటి వాళ్ళు ఉంటారు. అందులో సగం పైగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు. మీరు వాళ్ళందరికీ జవాబుదారి సార్. మేము ఎవరికి సమాధానం చెప్పం? మీరేమైనా పోటీ చేశారు, మీరేమైనా గెలిచారా, కనీసం మీరు గ్రామ వాలంటీర్ అయ్యారంటే అంత అదృష్టాలు మాకేంది సార్? అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పండి సార్. అర్థవంతంగా లేకపోతే చెప్పాలా? మీ శాఖ ఏంటి, మీరు చేస్తున్న పనులు ఏంటంటే, పవన్ కళ్యాణ్ పక్కన ఎవరుంటారు? పవన్ కళ్యాణ్కి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ కదా నాకు తెలియదు సార్, కానీ మీకు మాత్రం నింఫోమానియాకిజం ఉన్నది కాబట్టి ఫోన్లో మీరు ఆల్ సర్వీసెస్ గురించి అడుగుతా, ఆ భావప్రాప్తి భావ సంతృప్తి గురించి సార్. దిస్ ఈజ్ నాట్ ఎ జోక్ టు టేక్ సార్. సీరియస్లీ యూ హ్యావ్ టు కన్సల్ట్ సైకాలజిస్ట్, యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఎగ్జామిన్డ్. మీకు బహుముఖ ప్రజ్ఞాశాలు అంటే వెర్స్టైల్ జీనియస్ అంటాం సార్, మీకు బహుముఖం కూడా కాదు సార్, బహుసుఖ ప్రజ్ఞాశాలు సార్. మీరు యూ వాంట్ అ లాట్ ఆఫ్ విమెన్ మాంగరింగ్ సార్, మీకు ఆ ప్లెజర్ అంటే ఇష్టం సార్. అంత ప్లెజరిటీలు ఉన్న మీరు పబ్లిక్ ఆఫీస్ హోల్డ్ చేస్తా, ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్, అసలు ఏ టైంలో మీరు ఆఫీసులో ఉంటున్నారని ఆఫీస్ అవర్స్ తర్వాత మాట్లాడడానికి సార్? డే మొత్తం పని పాటన ఆ వైట్ షర్ట్లు వేసుకొని దిక్మాల ప్రెస్ మీట్లు పెట్టడం, జగన్మోహన్ రెడ్డిని పొగడడం, దిక్మాల ప్రెస్ మీట్లు పెట్టడం, జగన్మోహన్ రెడ్డిని పొగడడం, సజ్జల రామకృష్ణ రెడ్డి దగ్గర మార్కులు వేయించుకోవడం, వాట్ ఎల్స్ ఆర్ యూ డూయింగ్ సార్? అన్నను పక్కన పెడదాం. నెక్స్ట్ విడతల వారీగా వయసు రీచమ్మని ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అరే నాకు మా ఊరిది పెట్టలేదంట్రా గుడివాడ అమర్నాథ్ది, పెట్టలేదా? మనం చూద్దాం, మార్గం చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి పవన్ కళ్యాణ్ నోటుతో చెప్పిస్తూ ఉన్నాడు. దీనికి నిన్న కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పా, ఈనాడు పేపరు స్క్రిప్ట్ రాస్తూ ఉంది, దీనికి ప్రొడ్యూసర్ కిందన చంద్రబాబు చేస్తూ ఉన్నాడు మొత్తం పెట్టుబడులు కానీ ఇవి కానీ ఇవి కానీ. ఈయనేమో డైలాగులు చెప్పేదానికి ఒక యాక్టర్ కింద పనిచేస్తూ ఉన్నాడు. ఆ యాక్టర్ రాజకీయాల్లో ఆయన ఏ టైప్ యాక్టర్ అనేది ప్రజలందరికీ కూడా తెలుసు, నేను పెద్దగా చెప్పక్కర్లా. సినిమాల్లో అయితే హీరో చేయొచ్చు కానీ రాజకీయాల్లో అయితే హీరో కాదు. సో ఆయన ఈ రకంగా వాలంటీర్స్ పైన, అపం శుభం తెలియని వాలంటీర్స్ పైన విరుచుకుపడతా ఉన్నాడు. దానికి మెయిన్ కారణం ఏంటి,
అంటే వాలంటీర్స్ ప్రభుత్వానికి ప్రజలకి ఒక భారత కింద పనిచేస్తా ఉన్నారు ప్రజలకి ఏ సమస్యలు వచ్చినా ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలకి పేద వర్గాలకి ఏ సమస్యలు వచ్చినా వాలంటీర్స్ దగ్గర ఉండి అన్ని చూసుకుంటా ఉన్నారు అంటే దీని అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పేరు ఎవరికి వస్తా ఉంది ప్రభుత్వానికి వస్తా ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తా ఉంది దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు దీన్ని ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి అనే కార్యక్రమంతో వాలంటీర్స్ ని నిజంగా ఎంత ఖండకావరంతో మాట్లాడేటంటే వాలంటీర్స్ పైన ఒక ఏదో మందు బాటిల్ బూమ్ బూమ్ కి ఎక్కువను ఇంకోటి ఏదో ఆంధ్ర గోల్డ్ కి తక్కువ అని వాలంటీర్స్ ని అవహేళన చేస్తే నీకేం వస్తుంది అని అడుగుతా ఉన్నా ఏదన్నా ఉంటే మా బోటోలతో తలపడు కూడా ముఖ్యమంత్రి గారిని నేను ఇచ్చేస్తా ఉన్నావు ఆ స్థాయి నీది యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి స్థాయి కూడా కాదు ఇప్పుడు నేను మాట్లాడే అనర్కలంగా మాట్లాడే విధంగా నాతో అయినా పోటీ పడు మాట్లాడలేదు సబ్జెక్ట్ లో పోటీ పడు మార్గాని భరత్ స్టేట్ డిబేట్ యావరేజ్ 75% అయితే మీ అటెండెన్స్ యావరేజ్ 71% ఉంది సుమారు 44 డిబేట్లలో మీరు పార్లమెంట్లో పార్టిసిపేట్ చేశారు అందులో 271 స్టాండర్డ్ మోసపోయినటువంటి ప్రశ్నలు అడిగారు అంటే వెరీ ఏజ్ ఓల్డ్ క్వశ్చన్స్ అండ్ స్టాండర్డ్ ఫార్మాట్లు మీకు ఎవరైతే ఓఎస్డీ లాంటి వాళ్ళు పిఎల్ లాంటి వాళ్ళు ఉంటారో పార్లమెంట్ సెషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గ్రూప్ కింద కూర్చొని క్యాంటీన్లో డిస్కస్ చేసుకుని రాసేటువంటి నార్మల్ క్వశ్చన్స్ మీ నియోజకవర్గంలో చాలామంది ప్రజలకు తెలియదు అనుకుంటా అట్టహాసంగా మీరు అడిగినటువంటి ప్రశ్నలు ఏంటో తెలుసా మిస్టర్ భరత్ అంటే అందులో రాష్ట్రానికి ఎంత ఉపయోగం ఉందో లేదో ప్రజలు డిసైడ్ చేసుకుంటారు కాబట్టి మీరు పార్టిసిపేట్ చేసిన దాంట్లో నేషనల్ బోర్డు మిషన్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఆంధ్రప్రదేశ్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ యూసేజ్ ఆఫ్ ఫండ్స్ కలెక్టెడ్ త్రూ సేల్స్ ఆఫ్ టికెట్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేజర్ పోర్ట్స్ ఆస్పైర్ కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ కోకో కల్టివేషన్ ఈఎస్ఏ ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ సేల్ ఆఫ్ ఎస్సీఏ ఫ్లోరికల్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు ప్రపోజల్ టు నేమ్ ఆఫ్ ఐఐటీస్ ఆఫ్టర్ గ్రేట్ లీడర్స్ హెర్బల్ కల్టివేషన్ యాంటీ డ్రోన్ సిస్టమ్ పవర్ జనరేషన్ నీ దెబ్బ నీ తీసుకోండు నువ్వు అడిగిన 271 క్వశ్చన్లో 10% 27 ప్రశ్నలు ద్వారా పార్లమెంట్లో నువ్వు కనీసం 0 ఇప్పుడు దాకా పెట్టిన ప్రైవేట్ బిల్లు అయితే ఒక్కటి కూడా లేదు నువ్వు తీసుకొచ్చిన మార్పులు ఏంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కింద ఆంధ్ర రాష్ట్రాన్ని నువ్వు రిప్రజెంట్ చేస్తా ఆంధ్ర రాష్ట్రాన్ని నువ్వు కొత్తగా అలొకేట్ చేయించినటువంటి నిధులెన్ని ప్రజలకి చేసినటువంటి సేవ ఎంత నీ నియోజకవర్గంలో అంటే నువ్వు పార్లమెంటేరియన్ కింద నీ కింద 7 నియోజకవర్గాలు 8 నియోజకవర్గాలు ఉంటే ఆ నియోజకవర్గాల్లో ఎంపీ లార్డ్స్తో నువ్వు చేసినటువంటి అద్భుతాలు ఏంటి అది కదా ప్రెస్ మీట్ పెట్టాలి ఇక్కడ కండలు కావరాలు ఎందుకు వచ్చినాయి అనర్గలం ప్రతిభ ఇలాంటి పెద్ద పెద్ద ముద్రమాటలు ఎందుకు వస్తున్నాయి నీకు ఏముంది మానసిక వ్యాధి నేను అందగాడిని అంటావు నేను సినిమాలు తెస్తే కేజీఎఫ్ అయిపోతాయంటావు నా ఫేస్ వాల్యూకి నేను పత్తి ఎత్తానంటావు పాతికి తీస్తానంటావు ఏంటి ఆ జబ్బు ఏంటి నీకు మళ్ళీ ఒకళ్ళు ఉంటే భార్య అంటావు ఇంకొక అందరూ ఉంటే పెళ్ళాలని అంటావు ఇప్పుడు నీ అఫిడవిట్లోనే నీ భార్య నీ మీద 498 కేసు ఏదో పెట్టిందని చెప్పావు కదా కేసు సాల్వ్ అయిపోయిందా నీ అఫిడవిట్లో నీ భార్య నీ మీద 498 డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టిందన్న సాల్వ్ అయిపోయిందా తిన్నగా కాపురం చేసుకుంటావు నువ్వు చెప్పిన ఒక్క భార్యతో ఒక్క సతీమణితో ఒక సహజర్మత సహ ధర్మచారిణితో పెట్టుకున్నావా సరిగ్గా ఉంటున్నావా లేదు కదా ఉంటున్నావా పునః చెప్పగలుగుతావా పక్క వాళ్ళకి ఎంతమంది వెళ్ళాలంటే మనకెందుకు ఎందుకు అన్నాను నేను చిరంజీవి గారికి ఒప్పుకుంది 160 సినిమాలు చేశాడు ఆయన నువ్వు చేయగలుగుతావా చేయలేవు కదా పవన్ కళ్యాణ్ ఒప్పుకుంది 3-4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు నీకు నువ్వు డొమెస్టిక్ వైలెన్స్లోని 498 పెడుతున్నారు ఎందుకు మనకి ఎగస్టాలు పార్లమెంట్లో ప్రశ్నలు అడిగావంటే స్టాండర్డ్ ఫార్మాట్లో ఉన్న ప్రశ్నలు వచ్చిరని ఇంగ్లీష్లో వచ్చిరని హిందీలో మాట్లాడే నువ్వు అనర్గ్రత గురించి మాట్లాడుతున్నావు మేరా భారత్ మహాన్ గబుక్కున భరత్ కదా అది భారత్ అది నీకు మళ్ళీ పెద్ద పెద్ద మాటలు నీకు నువ్వు లీడర్ అనేటువంటి అజంప్షన్స్ ఆ నియోజకవర్గంలో పాపం పేద ప్రజలు అమాయక ప్రజలు నువ్వు దొరుకుతా ఉంటే తెలియదు కదా జనాలకి అదేంటి పనోడు వస్తుంటే మనమే తెలియదు ఏంటని చెప్పి మామూలుగా భరత్ ఇలా రావు సరే ఈ రోడ్డు ఏంటిది ఎంపీ పరిధిలోకి వస్తానికి ఇది ఏం చేస్తావు అడగాలి నిన్ను సార్ 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 అని 10 మంది దండం పెడతా ఉంటే అది రాజ్యాంగం కల్పించినటువంటి నీ పదవుకని అనుకోట్లా నేను పెద్ద మగోడినేమో అనుకుంటున్నావు నువ్వు కాదు ఎంపీ కింద ఓడిపోయిన తర్వాత నేను కుక్కలు కూడా చూడ రోడ్డు మీద తెలుసా నీకు నువ్వు ప్రతిభావంతుడివి కాదు నువ్వు మేధావి కాదు అసలు ఆ వర్గాలు ఏట్లో సంబంధం లేదు అబంసులను తెలియనటువంటి వాలంటీర్లా అంబటి రాంబాబు గారు కూడా అడుగుతూ ఉంటాడు వాలంటీర్ వ్యవస్థ ఎందుకు రద్దు చేయాలో చెప్పట్లేదు పవన్ కళ్యాణ్ దీనికి ఈనాడు రామోజీరావు రాసే స్క్రిప్ట్ ఏంటి ఈనాడు రామోజీరావు చంద్రబాబు నాయుడు లేకపోతే టీవీ 5 నాయుడు రాధాకృష్ణ రాసిస్తే గీసిస్తే నారా లోకేష్ కథ రాసిస్తారు రాష్ట్రంలో సమస్యలు మాబోటి సామాన్యులకు అర్థమవుతున్నాయి ఏవంత గొప్ప కళాఖండాలు ఉన్నాయని చెప్పి నువ్వు చెప్తున్నటువంటి త్రయ కూటమో లేకపోతే చతుర్థ కూటమో వాళ్ళు రాసిచ్చేటువంటి అద్భుతాలు ఉంటాయి వాళ్ళంత గొప్పగా రాయగలిగితే చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోతాడు వాళ్ళంత గొప్పగా రాయగలిగితే నారా లోకేశ్వర సంబంధించినటువంటి యాత్ర అనేటువంటిది ఎందుకు అటకెక్కేస్తుంది ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ పొత్తులు అనేటువంటి తమ తమ రాజకీయ పరమైనటువంటి ఆలోచనలు పార్టీ బలోపేతాలు ప్రజలకు సంబంధించిన సంక్షేమాలు వీటిలన్నింటినీ కలగలిపి ఎప్పుడైనా నిర్ణయం తీసుకుంటే తీసుకుంటారు
దాంట్లో నీకు వచ్చిన బాధ ఏంటి? పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని ఇండివిజువల్గా ఐడెంటిఫై చేయడానికి బాధ వచ్చేస్తుందా? అతను అడిగే ప్రశ్నలు మన దగ్గర జవాబు లేదా? సమాంతర వ్యవస్థ ఉన్నప్పుడు మీరందరూ ఇందుకే తటబొక్క ఎదలారా అని అడుగుతున్నాడు రాంబాబు గారు. కానీ నిన్ను కానీ నీకు జీతాలు ఇచ్చి నీకు బెచ్చాలు ఇచ్చి నిన్ను ఎంపీ కింద పెట్టి నీ కింద పంచాయతీరాజ్ వ్యవస్థ పెట్టి ఎంఆర్ఓలు పెట్టి విఆర్ఓలు పెట్టి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లు పెట్టి ఎంత మందిని పెడితే వీళ్ళకి జీతాలు ఇచ్చి మళ్ళీ వీళ్ళకి ఇచ్చిన మీరు అందరూ రిజైన్ చేసేయచ్చు కదా. ఎన్నికలే పూర్తిగా రద్దు చేసేసి ఓన్లీ వాలంటీర్లతోనే అన్నొక్కడే ఉంటాడు బటన్ నొక్కడే పట్టుకుని డబ్బులు ఇచ్చేస్తారు కదా. మనకెందుకు డిజిటల్ మనీ, మనకెందుకు బ్యాంక్ అకౌంట్లు, మనకెందుకు దరిద్రాలు, అన్నెందుకు బటన్లు ఒక్కడాలో, క్యాష్ పెట్టుకుని చెక్కులు లెక్కటి ఇచ్చేస్తే అయిపోద్ది కదా అన్నారు. అదవుతుందా భరత్? వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసేవారని వెళ్తారని అడుగుతా ఉన్నాడు. ఆడి పేరేంటాడు? గుడివాడ అమర్నాథ్. నా వరకు పాలసీ మేకింగ్లో ఏమాత్రం అవకాశం ఉన్నా మొన్న చెప్పే మళ్ళీ చెప్తున్నా, యువతని 10 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు ఇచ్చి ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఇంకో 10 నుంచి 25 మందికి 50 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి విధంగా తయారు చేస్తారు తప్ప ఈ 5,000కి 10,000కి యువశక్తిని కొనేటువంటి పార్లమెంట్ ఈ వాట్ యూ కాల్ దట్ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయమని చెప్తాను నేను. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కూడా అదే చెప్పాడు. ఘనసరి ఆదాయం 160 రూపాయలు అంటే గుడివాడ అమర్నాథ్కి ఎక్కువ, మార్గాన్ని భరత్కి తక్కువ, ఎందుకురా మీ బతుకులని చెప్పి ఆ 160 రూపాయలకు అన్నాడు. అదేలే ఏదో చెప్పినట్టు బూమ్ బూమ్ బీర్కి ఎక్కువ, ఆంధ్రా గోల్డ్కి ఆంధ్రా గోల్డ్ మెడల్కి తక్కువ అన్నట్టు చెప్పాడు ఆయన. అందుకని అలాంటి పెద్ద పెద్ద మాట్లాడద్దు భరత్. నువ్వు పార్లమెంట్కి వెళ్ళిన అద్భుతం చేయి భరత్. పార్లమెంట్కి వెళ్ళి మమ్మల్ని అందరినీ గర్వకారణంగా మాట్లాడు. పార్లమెంట్లో యూసీసీ మీద మీ అభిప్రాయం ఏంటో చెప్పను ముఖ్యమంత్రిని. యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలా వద్దా? మనకు కావాలి అని అన్నావు అనుకో ముస్లిం ఓట్లు పోతాయేమనేటువంటి వెన్నుపోసల భయం ఉంటుంది. వద్దు అన్నావు అనుకో యూనిఫామ్ సివిల్ కోడ్ వద్దు అన్నావు అనుకో మరి తర్వాత బీజేపీతో ఏం తలకాయ పోట్లు వస్తాయో మనకు అర్థం కాదు. అందుకని ఇలాంటి రకరకాల సమస్యలన్నీ ఉంటాయి కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ మీద మాట్లాడు. నువ్వు మన పార్లమెంటేరియన్ కింద వెళ్ళు, ఎంపీ లాట్స్ ఇంకేమైనా అత్యధికంగా తీసుకురాగలితేమో చూడు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గోదావరి పుష్కరం లాంటివి వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి శాశ్వత ప్రాతిపదిక మీద ఏదన్నా మంచి చేయగలిగితే చెయ్యి. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి నిధులన్నీ కూడా మనల్ని ఎలా పడతాలో మరలించకుండా నువ్వు స్టేట్ గవర్నమెంట్తో కూడా పోరాడు. ఎంపీ కింద నీకు కొన్ని విధులు ఉంటాయి కదా, ఆ విధులను నిర్వర్తించి మార్గాన్ని భరత్ అంటే నేను ఇంకో ఇన్ని విధులు నిర్వర్తిస్తున్నాను పార్లమెంట్ సెషన్స్లో ఇంత అద్భుతాలు మాడని ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాకు చెప్పు, మాకు అర్థమయ్యేటట్టు వివరించు, మా అందరికంటే మేధావి, అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి తెలుగు భాష మీద ఉద్దండువి, నువ్వుగా చెప్పాలి మాకు. ఏ రోజు భరత్ 4 ఇయర్స్లో నువ్వు ప్రొఫౌండ్ యూజబుల్ స్పీచ్ కానీ పబ్లిక్ యూజబుల్ ఆస్పెక్ట్ మీద కానీ మాట్లాడగా నాకు అయితే తెలియదు భరత్. నీ గురించి ఎంతకంటే ఎక్కువ విమర్శ చేయదలుచుకోవాలా, బికాజ్ యూ ఆల్రెడీ ఫెయిల్డ్ పార్లమెంటేరియన్ అలాంగ్ విత్ ఆల్ ద అదర్ పార్లమెంటేరియన్స్ త్రూ ఎలక్టెడ్ త్రూ యువర్ వైఎస్ఆర్సీపీ పార్టీ. నెక్స్ట్ ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గుడివాడ అమర్నాథ్ వస్తున్నా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు మావుడు. ఒక్క విషయాన్ని పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు తండ్రి కొడుకులు ఇద్దరు చెప్పాల్సింది ఏంటంటే, ఎందుకంటే ఇద్దరు కలిసే పోటీ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు కలిపి ఇవ్వాల్సినటువంటి హామీ లేదా కలిపి చేయాల్సినటువంటి ప్రకటన ఏంటంటే, రేపు మేము అధికారంలోకి ఎప్పుడన్నా వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తాం అనేటువంటి మాట చెప్పమనండి. నేను అదే చెప్తున్నాను గుడివాడ అమర్నాథ్, నీకు సిగ్గులేదా? 5,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం వాలంటీర్ వ్యవస్థ మీద. 5,000 కోట్ల రూపాయలు వాలంటీర్ వ్యవస్థ మీద వెచ్చించినప్పుడు పంచాయతీరాజ్ సిస్టమ్ని మనం డిలీట్ చేసుకుందాం. అక్కడ విఆర్ఓలు చేయాల్సిన పనో, ఎంఆర్ఓలు చేయాల్సిన పనో, ప్రభుత్వ యంత్రాంగం చేయాల్సిన పనో, ప్రజాప్రతినిధులు చేయాల్సినటువంటి పనో కుర్రోళ్ళు పెట్టుకుని పంపించుకునేటప్పుడు మనం ఎందుకు అంటన్నా? మనం ఏ వ్యవస్థను రద్దు చేసుకుందాం కూడా నువ్వే ప్రపోజల్ పెట్టు. ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తారు మీరు? 2 లక్షల మంది ఉన్నారు, 3 లక్షల మంది ఉన్నారు, అలాగే డిపెండర్ కుటుంబాలు ఓట్లేరంటే మానేమానండి, ఎవడు బతిమాలుతాడు దానికి? వాలంటీర్లో అందరినీ కాదు, ఎవరైతే తప్పు వాటికి మీరు చేస్తున్నారో మీరందరూ కూడా శిక్షార్హులు అవుతారు. డేటా చోరీ జరుగుతున్నది. హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థకి మీరు కలెక్ట్ చేసిన ఆధార్ కార్డులు, మీరు కలెక్ట్ చేసిన పాన్ కార్డులు, మీరు కలెక్ట్ చేసిన వివరాలు వెళ్తున్నాయి. ప్రభుత్వాలు మారితే మీరందరూ శిక్షార్హులు అవుతారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఒక మంచి చెప్తే ఏం బ్లాక్మెయిల్ రాజకీయం ఇది? ఏమంత పెద్ద ఈక్వేషన్ అది? వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తాము, మీకు ఎంఎస్ఎంఈల ద్వారానో మీకు నూతనంగా 10 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు మీలో ఉన్నటువంటి ఇండివిజువల్స్ ప్రతిభా పాఠాలు బట్టి మీకు అవకాశాలు ఇస్తామంటే కుదరదా? 5,000 రూపాయలు ఇస్తాము, రాష్ట్రాన్ని దోచేసి 5,000 కోట్లు పనిచేస్తాము, లేకపోతే ఓట్లను బ్లాక్మెయిల్ చేస్తావా? ఎవరు చెప్పండి నీకు దిక్కుమాల రాజకీయం నీకు? సరే వాలంటీర్ వ్యవస్థ వద్దు. నిన్న సచివాలయాల గురించి కూడా మాట్లాడాను. సచివాలయాల వ్యవస్థలు దేనికి? పంచాయతీలు ఉన్నప్పుడు అని చెప్పి మనండి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసేస్తాం, సచివాలయ వ్యవస్థను రద్దు చేసేస్తాం, అందులో 125,000 మంది ఉద్యోగాలు తీసేస్తాం, ఇందులో 2.5 లక్షల మంది వాలంటీర్ని తీసేస్తాం, ఒక 4 లక్షల మంది రోడ్ని పడేస్తాం, మేము అధికారంలోకి వస్తే అని చెప్పి మనండి. ఈ గొడవ అంతా దేనికి? ఎందుకు రోజు రాష్ట్రం 4 లక్షలు కాదు కదా, ఆల్రెడీ డిపెండెంట్ ఇంకో 4 లక్షలు కాదు కదా, రాష్ట్రం అంటే 5.5 కోట్ల మంది కదా,
రాష్ట్రం అంటే సమగ్రాభివృద్ధి కదా, రాష్ట్రం అంటే కేటగిరీ వైజ్గా క్యాస్ట్ వైజ్గా మనం ఇచ్చేటువంటి డెవలప్మెంట్ కాదు కదా, స్టేట్ ఓవరాల్ డెవలప్మెంట్ కదా. నువ్వు మంత్రివి కదా, నీకు సిగ్గుండాలి కదా. నువ్వు ఒక మంత్రి కింద నువ్వు పార్టీ తరపున కాదు కదా మాట్లాడాల్సింది, నువ్వు మంత్రి కింద మాట్లాడాల్సింది రాష్ట్రం గురించి కదా. నువ్వు ఇప్పుడు మెయింటైన్ చేస్తుంది శాఖ కదా, నువ్వు ప్రభుత్వంలో కదా, పార్టీలో పదవిలో లేవు కదా. ఏ రోజుకి చెప్తే నీ బతుకు అర్థమవుతుంది? నువ్వు వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధివి కాదు, ప్రజాప్రతినిధి. నీకు ఏ రోజుకి ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది? నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో భాగమప్పుడని నీ బతుకు ఏ రోజుకి అర్థమవుతుంది? గ్రామ వాలంటీర్లు రద్దు చేసేస్తారని దాని మీద ఉపద్రవాలు వచ్చేస్తాయి, ఆ సునామీలు వచ్చేస్తాయి. ఎందుకని దేనికని జన్మభూమి కమిటీలు రద్దు అయిపోతే సునామీలు వచ్చేసినాయా? అక్కడి నుంచి ఒక కొత్త పథకం పెడతా, ఆ కమిటీలోనో ఈ కమిటీలో జాయిన్ అవ్వలేదా? ఇది రద్దు ఇంకో రకమైనటువంటి లోన్లు ఇస్తామంటే అందులోకి రారా జనాలు? నువ్వు పెద్ద అయితే వాళ్ళు రద్దు చేసే కానీ మొత్తం ఉపద్రవాలు వచ్చేసి మొత్తం రాష్ట్రంతో అతలాకొతలైపోతుందని చెప్తున్నావేంటి? చూసాం కదా, 10-15 మంది సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వకుండా నువ్వు ఇచ్చినటువంటి దిక్కుమాల స్పీచ్లు పవన్ కళ్యాణ్ ఎందుకు తిడతారంటే కూడా చెప్పలేకపోతున్నారు పాప వాళ్ళు. పోసుకోవడం ఇప్పటికన్నా కొంచెం బురద ఆలోచిస్తే సచివాలయంలో జరుగుతున్నటువంటి మంచి కనిపిస్తుంది, కళ్ళతో చూస్తే చేస్తున్నటువంటి పథకాలు కనిపిస్తాయి. వీరికి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా ఆయన విమర్శించాలనేటువంటి దానికి చివరి నీ బతికేది. నువ్వు మాడతావు, విప్లవాల గురించి కూడా మాడతావు, ఇంకా వీడు సరిగ్గా ప్లే అవ్వట్లేదు. అంబటి రాంబాబు వీడు అంటూ ఉంటారు పిల్లల గురించి, మార్గాన భరత్ కూడా మనకారం ఏంటో మన దరిద్రం ఏంటో. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు చేసుకోవడం విప్లవకారుడు అంటున్నాడు. నీకు ఏమైనా సిగ్గుందా? పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళతో రాష్ట్ర జీడిపికి వచ్చిన నష్టం ఏంటి? రాష్ట్ర పెర్ క్యాపిటల్ ఇన్కమ్కి వచ్చిన నష్టం ఏంటి? రాష్ట్ర యువతకు వచ్చినటువంటి నష్టం ఏంటి? రాష్ట్ర టూరిజంకి వచ్చిన ప్రాబ్లం ఏంటి? నువ్వు మెయింటైన్ చేస్తున్నటువంటి శాఖ ఉన్నది కదా, ఆ శాఖకి దేవాదాయ శాఖలో ఉన్నావో తెలీదు, ఐటీ మినిస్టర్ కింద ఉన్నావో తెలీదు, నీ శాఖ ఏంటో కూడా మాకే తెలీదు. మా కర్మ మా దరిద్రం ఐటీ మినిస్టర్ కింద ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒక గ్రామాన్ని తీసుకుని దాన్ని నువ్వు వైఫైజేషన్ చేసి టెక్నాలజీ డెవలప్మెంట్తో ఒక స్కూల్ మొత్తాన్ని కూడా డిజిటల్ లైబ్రరీ లాంటిది పెట్టించి అక్కడ ఉన్నటువంటి ఇంటర్నెట్ యూసేజ్ ద్వారా ప్రజలకు అందుతున్నటువంటి మేలు ఒక మోడల్ విలేజ్ లాంటిది ఎప్పుడైనా నీ నియోజకవర్గంలో చేసావా? ఐటీ శాఖ మంత్రి కింద రాష్ట్రంలోకి ఇంగో ఈ 20 కెపాసిటీ నుంచి 200 కెపాసిటీ ఉండడానికి డాట్ నెట్ డెవలపర్స్ కానించి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసేటువంటి ఒరాకిల్ మీద వాటి మీద చేసేటువంటి డెవలపర్స్ అయితే ప్రాజెక్ట్ మేనేజర్స్ వీళ్ళందరికీ కూడా ఒక మాడ్యులర్ ఆఫీస్ సెటప్స్ లాంటి ఇంకో విశాఖ తీరంలో నేను పెట్టించాను. వీళ్ళందరూ హ్యాపీగా ప్లగ్ అండ్ ప్లే ఆఫీసెస్ ఇవి ప్రభుత్వం తరపున రాయితీలో మీకు 8 గంటలు పనిచేయాలంటే 6 గంటలు పనిచేయాలంటే అత్యాధునితమైనటువంటి స్పీడ్ వైఫై ఇక్కడ ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా కన్వర్సేషన్ చేసుకోండి హై బ్యాండ్ విత్ లాంటిది కూడా నేను గవర్నమెంట్ ద్వారా ప్రొవైడ్ చేస్తాను. పెద్ద పెద్ద ప్రాజెక్టులు మీరు యూఎస్ నుంచి అక్కడి నుంచి తెచ్చుకుని యువత ఇగో 500 మందిని నేను ఎంపవర్ చేశాను ఐటీ ద్వారా. నేను ఎప్పుడైనా చెప్పావా శాఖ అంటే తెలుసా? దేవాదాయ శాఖల్లో ఎప్పుడైనా ఏ దేవాలయాలైనా ఎన్నో గొప్ప దేవాలయాలు పుణ్యక్షేత్రాలు కూడా కాలగర్భంలో కలిసిపోతున్నాయి కదా. దేవాదాయ శాఖ ఎప్పుడైనా 1,000 కోట్ల ఫండ్ జగన్మోహన్ రెడ్డికి తెచ్చుకున్నావా? అసలు రాష్ట్ర ఖజానాలో డబ్బులు ఉన్నాయా? ఎందుకురా సిగ్గులేని బొత్తిగా, ఎందుకు ఈ మాటలు? నీ వెనకాల మళ్ళీ పోరంబోక నా కొడుకులు వచ్చి మీరంతా ఇంత ఫెయిల్డ్ రిప్రజెంటేటివ్స్ అని తెలిసినా కూడా సిగ్గు లజ్జ మానవ అభిమానం లేకుండా పేటీఎంలు ఇచ్చి 5 రూపాయలు కక్కుర్తిపడి వీళ్ళ రాష్ట్రానికి సంబంధం లేదన్నట్టు వీళ్ళందరూ ఏదో పాకిస్తాన్ ఏజెంట్లు అన్నట్టుగా మళ్ళీ మిమ్మల్ని వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నాడు. ఎవడ పడతాడు ఛాలెంజ్లు చేస్తున్నాడు, డిబేట్కి వస్తా ఎవర్రా మీరు? నాకు అర్థం కాగడుతున్నాను, ఎక్కడి నుంచి వస్తారా మీరు? మీరు కూడా వీడియో చేసి ప్రజలకు అర్థమయ్యేది చెప్పండి రా, మేము కూడా ఎంపవర్ అవుతాము. ఇగో ఈ శాఖలో నువ్వు ఛాలెంజ్ చేసినట్టుగా అంబటి రాంబాబు ఎంత చేశాడు, లేదా కొడాలని ఉన్నప్పుడు కొడాలని చేశాడు, పేరునప్పుడు పేరునని చేశాడు, ఇప్పుడు ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారు గుడ్లు అమ్ముకోవడం కాదు ఇవన్నీ కూడా చేశాడని ఏదైనా చెప్పచ్చు కదా, లేదా రోజా చేస్తుందని చెప్పచ్చు కదా? ఎందుకు చెప్పలేకపోతున్నారు? నా కంట శ్వాస ప్రజలందరూ దయచేసి మాత్రం విజ్ఞులై రాష్ట్రం అధోగతి పాలవుతున్నటువంటి విధానాన్ని పరిశీలించి దయచేసి ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీం, జై భారత్.